నేను పంచాయతీ కార్యదర్శి పెద్ద షాపుల కొండ శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా పచ్చదనంతో నిండిపోవాలనే ఉద్దేశంతో గత నెల 5వ తారీఖు నుంచి 30 రోజులు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిందో, ఇందులో భాగంగా ఈ యొక్క గ్రామంలో పారిశుద్ధ నిర్వహణలో భాగంగా ఎట్లా ఉండే అంటే, ఈ 30 రోజుల కన్నా ముందు ఈ గ్రామం పూర్తిగా చెత్త చెదారము, ప్రతి ఇంటి ముందట కట్టెలు, ఏడబడతాడ కవర్లు, ఇవన్నీ వివిధ రకాల ఇబ్బందులు ఉండే. ఈరోజు ఈ 30 రోజుల కార్యక్రమంలో గ్రామ ప్రజల సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో, వార్డు మెంబర్లు అందరి సహకారంతో ఈ యొక్క గ్రామాన్ని పూర్తి పారిశుద్ధ గ్రామంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పెద్ద షాపు తాండ కానీ, గురిజిగడ్డ తాండ కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, గ్రామ యువకులు కానీ ఈ యొక్క ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలకు పూర్తిగా మాకు సహకరించి స్వచ్ఛందంగా వారి యొక్క పరిశుభ్రం పాటించడానికి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ గ్రామంలో అన్ని రోడ్లకు కూడా NH 44 నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ గొల్లూరు రోడ్ వరకు కూడా, మరి అక్కడనే బుజ్జుగడ్డ తండ వరకు అన్ని రోడ్ల గ్రామంలో కూడా ప్రతి ఇంటి దగ్గర చెట్లు నాటడం జరిగింది. మరి పరిశుద్ధ నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటికి కూడా 2 రోజులు చెత్త బుట్టలు గ్రామ పంచాయతీ ద్వారా మేము సరఫరా చేసినాం. రోజు అటు చెత్తను ఆటో ద్వారా మనం డంపింగ్ యార్డ్ తరలిస్తున్నాం. ఈ కంపోస్ట్ పిట్ అనేది కూడా ఈ పెద్ద షాపు తాండాలో గుర్తించడం, అది మనుగడలో ఉంది. ఈ 2 రోజులలో కూడా అది కూడా పూర్తవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కలలు కన్నారో, ఈరోజు మొదటి నుంచి కూడా వాళ్ళు చిన్న గ్రామ పంచాయతీ చేసి గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి తండాను 500 జనాభా ఉన్నటువంటి తండాలను కానీ గ్రామాలను కానీ ఈరోజు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిండు. అందులో భాగంగా ఈ 30 రోజుల కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇప్పుడు సీఎం గారి కళలు నిజంగా సాకారమని, ఇలా తండావాసులు కానివ్వండి, చిన్న గ్రామ ప్రజలు కానివ్వండి పూర్తి సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కూడా పాడుపడ్డ ఇండ్లు, పాములు, తేళ్లు అవి ఊడబడుతుంటే ఎవరు దాని జోలికి పోయిన నాదులు లేడు. అట్లాంటిది 30 రోజుల కార్యక్రమంలో ప్రజలకు చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని కూడా స్వచ్ఛంగా తొలగించుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ గ్రామ పంచాయతీలో పెద్ద షాపు తాండాలో కానీ, బుజ్జుగడ్డ తాండలో కానీ, మీరు ఏ రోడ్డు మీద చూసినా ఒక ప్లాస్టిక్ కవర్ కూడా ఎక్కడ కూడా కనిపించకుండా పూర్తిగా నిషేధించినాం. పూర్తి స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఏర్పాటు కాబోతుంది. ఈడ ఒక శ్మశానం వాటికి ఒకటి స్థలం కేటాయించబడ్డది కానీ నిధులు మంజూరు దాకా ఒకటి పెండింగ్లో ఉంది. ఇవాళ ఇంటింటికి ఇంకుడు గుంతలు కానివ్వండి, సామాజిక ఇంకుడు గుంతలు కానివ్వండి, ఇవాళ ఇంటి నుంచి తక్త స్వీకరణ కానివ్వండి, ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ ద్వారా జరుగుతుంది. ప్రజలకు మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ యొక్క 30 రోజులు ఒక దీక్షలాగా మనం చేసినాం. ఈ దీక్షని మీరు కంటిన్యూ చేస్తే ఈ గ్రామంలో మనం ఇప్పుడు ఇంతసేపు కూర్చున్న ఒక దోమ కూడా కనిపించకుండా మనం ఈరోజు చేయగలుగుతున్నామంటే, ఈ యొక్క స్ఫూర్తిని నిరంతరం కొనసాగించి మన గ్రామ పంచాయతీని స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయటకు మీ అందరు సహకరించాలి. ఈ యొక్క శ్రేష్ఠ స్థాయికి వచ్చి T5 గారు దీన్ని తీసుకున్నందుకు T5 ఛానల్ వారికి మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంత మారుమూల గ్రామంలోకి వచ్చి ఈ యొక్క 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జరుగుతున్న పనులను ఇవాళ సమాజానికి తెలిసే విధంగా ఇవాళ ఒక స్ఫూర్తితోటి V5 ఛానల్ వాళ్ళు మా యొక్క గ్రామానికి వచ్చేసినందుకు మా యొక్క గ్రామ పంచాయతీ తరఫున పంచాయతీ కార్యదర్శిగా మెంబర్ల తరఫున, కోఆప్షన్ మెంబర్ల తరఫున, గ్రామ పెద్దలందరి తరఫున V5 ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.